ఎరపతినేని మహేష్ పుట్టినరోజు సందర్భంగా కర్పూరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జానపాడు ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో సుమారు 100 విద్యార్థులకు నోట్ పుస్తకాలను కర్పూరపు ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె వెంకటేశ్వరరావు, ముస్లిం మైనార్టీ జిల్లా కార్పొరేషన్ అధ్యక్షులు అమీర్ అలీ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారావు, రమణ నాయక్, సత్యనారాయణ, మీర్స్ నాగరాజు, కాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి కలిగించే విధంగా మన యువ నాయకుడు ఎరపతినేని మహేష్ గారి బర్త్డే సందర్భంగా నోట్ పుస్తకాలు ఈ జానపాడ తీసుకుని ఇవ్వడానికి నిర్ణయించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హెచ్ఎం నరసింహారావు గారికి, మరి మాస్టర్ విజయసారథి మాస్టర్ గారికి, నాగరాజు మాస్టర్ గారికి, మీర్సా మాస్టర్ గారికి, మిగతా తదితర ఇక్కడ మాస్టర్లందరికీ నా నమస్కారం. జవహర్లాల్ నెహ్రూ గారికి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, ఇలాంటి మహానుభావులు ఎందరో ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని వాళ్ళు ఎంతో విద్యార్థులుగా ఎంతో ఖ్యాతినెక్కి తర్వాత దేశ సమగ్రతని కాపాడటం కోసం, దేశ స్వాతంత్రం తీసుకోవడం కోసం ఎంతో పోరాడిన యోధులు. వాళ్ళ విద్యాబుద్ధులు నేర్చుకుని మన తల్లిదండ్రులకి, అలాగే మీ గురువులకి మీ ఊరి పేరును, మీ రాష్ట్ర పేరును, మీ జిల్లా పేరును దేశ ఖ్యాతిలా పెంచుకోవాలని చెప్పి, మీరు బాగా చదివి మంచి అభిలాషతో చదువుకొని మంచి ఉద్యోగస్తులై మంచి భవిష్యత్తుని ఏర్పరచుకుంటారని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కర్పూర ఫౌండేషన్ వెంకటేష్ గారు మీకు నోట్బుక్స్ ఇవ్వడానికి వచ్చారు కాబట్టి మీరందరూ వారికి గట్టిగా ధన్యవాదాలు చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్ చదువుకోబట్టే మనం ఈ స్థాయికి ఇలా మీ అందరి మధ్య మాట్లాడగలుగుతున్నాం అంటే మనం గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన ఘనతే అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. దృష్టిలో పెట్టుకొని మరి వారి యొక్క తనయులు, ఎమ్మెల్యే గారి యొక్క తనయులైనటువంటి మహేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా వీరు పేద పిల్లలకి మరి నోట్బుక్స్ని ఉచితంగా మరి పంచడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. మనందరికీ తెలుసు విద్యార్థులారా, మరి మన ఊళ్ళో చూసినట్లయితే, పిడుగురాళ్ళు చూసినట్లయితే ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ అందరికీ కూడా మరి దానగుణం ఉండదు. ఎంతో చాలా కొద్దిమంది మాత్రమే దానగుణం ఉంటుంది. మనం జనరల్గా చూసుకుంటాను అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది. మరి చేస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన యువ నాయకులు కర్పూర వెంకటేశ్వరరావు గారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఎరపతి శ్రీనివాసరావు గారి కుమారుడు, ప్రియమైన కుమారుడు అయినటువంటి మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి విద్యార్థులకి దానం, చాలా దానాలు ఉంటాయి. దాతృత్వం చేయడం గొప్పతనం, దానాల్లోకి అన్ని దానాలు గొప్పవి, కానీ ఏ దానానికి ఆ దానమే గొప్పది, ప్రత్యేకమైనది. అయితే విద్యాదానం చేయడం అనేది విద్యని ఒకళ్ళు దొంగలించడం కానీ ఎత్తుకుపోవడం అనేటువంటిది ఎక్కడ ఉండదు. అటువంటి గొప్పదైన విద్యాదానానికి వారి యొక్క సహాయ శాఖ అందిస్తున్నందుకు నా తరఫున, మా యొక్క పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం సార్. మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా నేడు జానపాడు హై స్కూల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులందరూ ఈ పుస్తకాలని ఆదర్శంగా తీసుకొని అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యలో అడుగడుగు ముందుకు పోవాలని కోరుకోవడం జరిగింది. అలాగే నేను మన ప్రతి అడుగు కూడా తొలిమెట్టుగానే స్వీకరించి ఓటమి గెలుపులను సమానంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ కార్పొరేట్ విద్య కంటే మన హై స్కూల్లో విద్యకి, కార్పొరేట్ విద్యకి తేడా ఏంటంటే, హై స్కూల్లో మైదానాలు ఉన్నాయి, కార్పొరేట్ విద్యలో మైదానాలు ఉన్నాయి. ఎక్కడైతే ఆటలు ఆడగలవగలరో అక్కడే ప్రకాశం జరుగుతుంది. ఇవాళ మన వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ కూడా శ్రీశైలంలో ఒక ప్రైవేట్ గవర్నమెంట్ విద్యార్థి. అలాగే ఎంతోమంది ఐపీఎస్లైనా, ఐఏఎస్లైనా, ఎమ్మెల్యేలైనా ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం అనేది మన విద్యార్థులకు ఒక వరం. కార్పొరేట్ వాళ్ళని చూసి మనం ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు.
వాళ్ళు కార్పొరేట్ విద్య ఏదైనా మార్కులు తక్కువ వస్తే వాళ్ళు తట్టుకోలేరు. మనం ఒడుదుడుకులు తట్టుకొని ముందుకు పోగల శక్తి ఒక ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థికి కలిగి ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇచ్చినందుకు మీ అందరి తరఫున పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ పిల్లలకి ఈ బహుమతులు అమీర్ అలీ గారి ద్వారా హెడ్ మాస్టర్ ద్వారా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు.